नमस्कार माय डियर स्टूडेंट्स एंड फ्रेंड्स मनम टैंजेंट मेथड पैराबोला एला गीयालो नेर्चुकोबोतुन्नाम ऑलरेडी नेनु इक्कड वीडियो दीशानु ड्रा चेशानु मल्ली मीकोसम मल्ली एक्सप्लेन चेयबोतुन्नानु इक्कड चाला ईजी अंडी चूद्दाम कंस्ट्रक्ट ए पैराबोला विद द लेंथ ऑफ बेस 60 अंड ऐक्सिस 30 रेंडिस्ताडु ऐक्सिस लेंथ इस्ताडु बेस लेंथ इस्ताडु बेस लेंथ 60 ऐक्सिस लेंथ 30 ओके फाइन अंड ड्रा द टैंजेंट सो एट ए पॉइंट 25 mm फ्रम द बेस एट कर्व पैन 25 mm फ्रम द बेस तो मनं ओक टैंजेंट गीयाली सो नेनु ऑलरेडी इक्कड एल शेप पेट्टुकुन्नानु ई एल शेप नाकु जीरो तो मैच अवुतुंदि ई बोर्ड कदलते ఈ స్కేలు మిస్మ్యాచ్ అయితే అని అనుకోకండి స్కేల్ డిస్టర్బ్ కావద్దు ఓకే సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక లైన్ గీస్తాను దట్ ఈస్ ఈక్వల్ టు 60 దాని పేరు ఏబి అదే బేస్ ఓకే బేస్ 60 ఈజ్ ఓవర్ కావాలంటే మీరు రాసుకోండి సొల్యూషన్లో బేస్ 60 ఇది గీశారు తర్వాత సిడి యాక్సిస్ 30 ఇది 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 ఎక్కడి నుంచి గీయాలంటే ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ ఆఫ్ దిస్ 30 ఓకే సో ఇక్కడ నుంచి నేను ఒక 30 లైన్ గీస్తాను 30 mm అన్ని ఎంఎంలో గీస్తాను సో ఇది సిడి లైన్ సో ఈ సిడి లైన్ గీసిన తర్వాత మనకి డయాగ్రామ్ రావడానికి కన్వీనియంట్గా రావడానికి ఈజీగా రావడానికి మనం ఏం చేస్తామంటే ఈ సిడిని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తాం ఆ కొంచెం ఎంత అని అంటే సిడి ఈజ్ ఈక్వల్ టు డిఈ అంటే డబుల్ అన్నట్టు సిడి 30 కదా ఇంకో టీఈ కూడా 30 అంటే 60 సార్ ఇది 60 కాబట్టి ఇది 60 తీసుకున్నారా కాదు అట్లా కాదు ఈ బేస్ 60 ఇది 30 కాబట్టి ఇంకో 30 తీసుకున్నాం ఒకవేళ ఇది 25 అయితే 50 తీసుకున్న వాళ్ళం అంతే సో గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఏం చేస్తామంటే రెండు ట్యాంజెంట్లను గీస్తామండి ఈ నుంచి ఏకి ఒక ట్యాంజెంట్ మళ్ళా అదే ఈ నుంచి బీకి ఒక ట్యాంజెంట్ అదేంది సార్ ట్యాంజెంట్ అంటున్నారు మీరు ఓకే సో ఈ డయాగ్రామ్లో నేను మీకు ట్యాంజెంట్ అని ఎందుకు అన్నాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి నాన్న ఈ కర్వ్ ఉంది కదా ఇదే మనకు అల్టిమేట్గా రావాల్సిన కర్వ్ ఈ కర్వ్ నుంచి ఈ లైన్ పోతుంది కదా ఏఈ లైన్ కానీ బిఈ లైన్ కానీ ఇట్లా పోతున్నాయి కదా వీటిని ట్యాంజెంట్స్ అని ఎందుకు అన్నామంటే ట్యాంజెంట్ అంటే ఏంటి జస్ట్ టచింగ్ ఎట్ వన్ పాయింట్ ఓకే ఒక్క పాయింట్ దగ్గర కర్వ్ని ఒక్క పాయింట్ దగ్గర టచ్ చేసే లైన్ని మనం ఏమంటాం ట్యాంజెంట్ అంటున్నాం ఇంతకుముందు మనం నేర్చుకున్నాం ఓకే సో ఇప్పుడు మై డియర్ స్టూడెంట్స్ ఈ ఈ లైన్ ఈ కర్వ్ని ఒకటే పాయింట్ దగ్గర తగులుతుంది కదా ఇంకొక దగ్గర తగిలే ఛాన్స్ లేదు కాబట్టి దీన్ని ట్యాంజెంట్ అంటాం అందుకే ఇటువైపు కూడా చూడండి అందుకే రెండు ట్యాంజెంట్లను గీశాను అందుకే దీన్ని ట్యాంజెంట్ మెథడ్ అని అంటారు ఇక ఇక్కడ నుంచి చాలా సింపుల్ అండి ఇంకో ఏఈ లైన్ని కొన్ని పార్ట్స్గా ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి అదేవిధంగా బిఈ లైన్ని కూడా కొన్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి అవి రెండు సేమ్ ఉండాలి ఇటు 2 అయితే ఇటు 2 ఇటు 3 అయితే ఇటు 3 ఇటు 5 అయితే ఇటు 5 చేస్తా చేసిన తర్వాత ఎట్లా చేయాలో చూద్దాం సో ఇట్లా నేను డివైడ్ చేశాను లైన్ డివిజన్ మెథడ్ని యూజ్ చేయొచ్చు లేదంటే ఇట్లయినా చేయొచ్చు సో 5 పార్ట్స్గా డివైడ్ చేశాను ఇప్పుడు నేమింగ్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ నేను కింద నుంచి పైకి 1 2 3 4 5 అని ఇచ్చి మళ్ళీ పైనుంచి 1-3-4-5 అని ఇస్తున్నాను చాలా సింపుల్ ఈ ఇది తీసేస్తా నేను పెట్టుకున్న మార్క్స్ ఏమైతే ఉన్నాయో పాయింట్స్గా అవి తీసేస్తా సో ఇప్పుడు ఇది మనకు వచ్చిన ఒక ట్రయాంగులర్ షేప్ సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ 1-1-ని జాయిన్ చేస్తా అట్లనే 5-5 వరకు సో 1-1 ఇది మన పాయింట్ జాగ్రత్తగా చూడండి 1-1-2-2 నేను స్కేల్ని నాకు అనుగుణంగా మలుచుకుంటున్నా చూడండి ఓకే ఇక్కడ డి ఉంది 3-3 4-4 స్కేల్ని ఇట్లా తిప్పుతున్నప్పుడు చాలా డిస్టర్బ్ అయిపోతుంది అది మళ్ళీ 0తో మ్యాచ్ అవుతుందా లేదనేది మళ్ళీ చూసుకోవాలి ఓకేనా దిస్ ఓవర్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకా ఇక డ్రాఫ్టర్తో పని అయిపోయింది పని కూడా అయిపోయింది ఒక స్మూత్ కర్వ్ని డ్రా చేయాలి అది ఎట్లా ఉండాలంటే ఏ డిబి ఏడిబిని టచ్ చేస్తూ ఒక స్మూత్ కర్వ్ ఇట్లా రావాలి
ओके डी ऐक्चुअल इकड़ी ओके सो इला नैन रेड पेन तो चूपस्ता ओके इधी मन को कावास पारबोला इधी मन को कावास पारबोला इकड़ा डी उदी पीक्स ओके सो ईजी अर्थमान इपड़ दी टैंजेंट गीय इंका ईजी अंडी एट्ला अंटे 25 mm फ्रम द बेस कर्व पैन 25 mm फ्रम द बेस ना इक्कड 25 mm उदी 20 इध 30 मध्य 25 उ कर्व पैन 25 mm काबट्टी वर्टिकल स्केल बेस की प्यारलल पेट्टी मेल्लगा ना स्केल इला जरुपुतुन्ना जरुपुतुन्नप्पुडु ఒక పాయింట్ దగ్గర 25 అనే పాయింట్ దగ్గర ఇగో ఇక్కడ 25 ఇక్కడ కరెక్ట్ గా మన కర్వ్ని తగులుతుంది ఇది నేను ఇక్కడ మార్క్ పెట్టుకుంటా దీని పేరు M అని పెడతాను ఈ నుంచి ఒక లైన్ డ్రా చేస్తాను ఎక్స్టెన్షన్ ఇక్కడ F అని పెడతాను ఇప్పుడు CD DE మొదట్లో పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఎట్లంటే DF DG అని పెట్టుకోండి అంటే ఈ డిఎఫ్ లెంత్ ఎంత ఉందో పైకి కూడా అంతే డ్రా చేస్తాం అది జి సో ఇదండి సో ఇక్కడ అంటే మీకు కెమెరాలు కనిపించకపోవచ్చు కానీ ఇక్కడ జి వచ్చి సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ జి నుంచి త్రూ ఎం ఒక లైన్ గీస్తాం ఇదే మనకు కావాల్సిన టాంజెంట్ सो इदी मन टैंजेंट मेथड यूज पाराबोला गीय चाला सिंपल डाउट्स उंटे मल्ला कमेंट बॉक्स अड़कें ने थैंक यू सो मच मी एसएसआर कृष्ण इदेवरकना यूजफुल उ बीटेक जॉइन काबोतुन्नाडु अब्बाई लेकिन मैं फ्रेंड एवरो डिप्लोमा बीटेक जॉइन अवुतुन्नाडु एमसेट्रास बीटेक जॉइन अवुतुन्नाडु अने वालक शेर चेयंडि वालक सब्जेक्ट नेर्चुकुनेटप्पुडु चाला ईजीगा उंटदि थैंक यू मी एसएसआर कृष्ण